హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ప్రస్తుతం జనాలందరికీ కష్టాలు ఎక్కువైపోయిన బ్రదర్. సో అందువల్ల ఏంటంటే జనాలందరూ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అందులోనూ ముఖ్యంగా సినిమాకి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ప్రెజెంట్ అటువంటి ఒక టాపికే తీసుకొచ్చారనమాట. సో ప్రెజెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో హైప్గా మాట్లాడుకునేటటువంటి సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రాబోతున్నటువంటి పుష్పాది రూల్ గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి స్టార్టింగ్ స్టేజ్ నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చినటువంటి సినిమా కాబట్టి ఈ సినిమాకి సంబంధించి కొంచెం చిన్న అప్డేట్ వచ్చినా సరే జనాల నోళ్లలో అలా అలా నానుతుంది అనమాట. సో ప్రెసెంట్ పుష్ప 2కి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. సో యాక్చువల్ గా మనం ఏమైనా అనుకుంటాం అంటే ఏదైనా మూవీకి సంబంధించి హీరో యొక్క బర్త్డే కోనో లేదంటే ఫెస్టివల్ సందర్భాలను ఏదైనా అప్డేట్ ఇస్తారు అనుకుంటాం. బట్ మైత్రి మూవీ మేకర్స్ అసలు ఎప్పుడు అప్డేట్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనే విషయం కూడా తెలియట్లేదు. సో పుష్ప 1 మనకేంటంటే మనం ఊహించిన విధంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా హిట్ అయిపోయినటువంటి సినిమా అనమాట. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేనప్పటికీ సో సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలకి విపరీతంగా నచ్చేస్తే ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ కి అయితే పిక్స్. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి పాటలకి డాన్స్ వేయనటువంటి సెలబ్రిటీలే లేరు. సో అటువంటి స్థానం దక్కించుకున్నటువంటి పుష్పకి 2 నేషనల్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో అందువల్ల ఈ పుష్ప 2కి సంబంధించి జనాలు విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో మధ్యలో ఎలక్షన్స్ టైంలో మెగా అల్లు మధ్య వార్ అయితే నడిచింది. దానికి సంబంధించి ప్రెసెంట్ విషయాలన్నీ బాగా సల్లబడిపోయాయి. సో అందువల్ల పుష్పకి సంబంధించినటువంటి అప్డేట్స్ కొంచెం త్వరగా రిలీజ్ చేసి సో పుష్ప మీద ఉన్నటువంటి నెగిటివిటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఈ విధంగా పుష్ప 2కి సంబంధించినటువంటి వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క అగ్రెసివ్ పిక్ చాలా కోపంగా ఉంటారు కదా, మనం ఈ గెస్టర్ ని మనం చూసుకున్నట్లయితే పుష్ప 1 సినిమాలో క్లైమాక్స్ లో షికావత్ దగ్గర ఉంటదన్నమాట. చేతిలో గన్ నట్ పెట్టి బుల్లెట్ కాల్చేదా వద్దా కొంచెం తగ్గింది అని చెప్పి లైక్ అటువంటి ఒక ఎక్స్ప్రెషన్ లాగా అనిపించింది. సో చేతి నిండా రింగ్స్ చాలా అగ్రెసివ్ గా అనిపించినటువంటి ఫోటో అనమాట. సో ఇది ఏం చెప్పడానికి ఈ ఫోటో రిలీజ్ చేశారో తెలియదు, కానీ మొత్తానికి సినిమాని డిసెంబర్ 5కి ప్రీపోన్ చేశాడు. యాక్చువల్గా అయితే ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాని డిసెంబర్ 6కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. బట్ సినిమాని కాస్త ప్రీపోన్ చేస్తూ డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మొత్తానికి 3 తర్వాత అల్లు అర్జున్ స్క్రీన్ మీద చూస్తున్నామని అల్లు ఫ్యాన్స్ అందరూ చాలా అయితే హ్యాపీగా ఉన్నారు. సో మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంట్ చేస్తున్నటువంటి పుష్ప 2 ద రూల్కి సంబంధించి సుకుమార్ కూడా స్క్రిప్ట్ ని చాలా బలంగా ప్రిపేర్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమాకి మన దేవిశ్రీ ప్రసాద్ అయితే సంగీతాన్ని అందిస్తున్నారు. అండ్ ఆల్రెడీ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. సో గెస్ట్ అపీరెన్స్ కింద సాయి పల్లవి కూడా ఉంటుంది అని చెప్పి కొన్ని దగ్గర టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు పట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇందులో భాగంగానే దీపావళి తర్వాత సినిమాకి సంబంధించినటువంటి 3rd సాంగ్ ని రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి 2 సాంగ్స్ కూడాను సూపర్ హిట్ గా నిలిచాయి. సో మొత్తానికి పుష్ప 2 నుంచి అప్డేట్స్ వరుస పెట్టి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట త్వరగా. సో మీకు ఈ అప్డేట్ ఎలా అనిపించింది, పుష్ప 2ని అంటే పుష్పరాజన్ చూసినప్పుడు మీకేమనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.